नमस्कार फ्रेंड्स, ईरोज मन नाइन्थ क्लास लोनी 17th लेसन लैटिन अमेरिका आसिया आफ्रिका वलसवादम यह लेसन टेक्स्ट बुक्स नीचे नेर्चुकुंदाम। प्रती पॉइंट चला इंपॉर्टेंट मन डीएससी की काबट्टी ये पॉइंट मिस काकुंडा नीट एक्सप्लेन प्रयत्न चेस्तानु। జాగ్రత్తగా నేర్చుకుందాం। ఈక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి। ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కింగ్స్ టిఎస్ యూట్యూబ్ ఛానల్। లెసన్ చూసినట్లయితే లాటిన్ అమెరికా ఆసియా ఆఫ్రికాలలో వలసవాదం, దీనికి సంబంధించి యూరప్ విస్తరణ తొలి వలసపాలన ఈ పాయింట్ గురించి నేర్చుకుందాం। 1400 సంవత్సరాల క్రితం ఐరోపా వారికి తెలిసిన ప్రపంచాన్ని ఏ పేరుతో పిలిచేవారు అంటే జెనోయిస్ అని పిలవడం జరిగింది। ఇప్పుడు 1400 సంవత్సరాల క్రితం ఐరోపా వారికి తెలిసిన ప్రపంచాన్ని ఏ పేరుతో పిలిచారు అంటే జెనోయిస్। ప్రపంచమంతా గిరాకీ ఉన్న వస్తువులు ఏంటి అని ఆలోచిస్తే చైనా నుంచి, భారత్ నుంచి, అరేబియా నుంచి, యూరప్ నుంచి మధ్యం ప్రపంచవ్యాప్తంగా గిరాకీ ఉన్న వస్తువు ఇది। అదే విధంగా చైనా నుంచి పట్టు పెంగాణి ఈ రెండు కూడా చైనా నుంచి గిరాకీ ఉన్న వస్తువులు। మన దేశం నుంచి అయితే నూలు వస్త్రాలు, ఉక్కు, సుగంధ ద్రవ్యాలు ప్రపంచవ్యాప్తంగా గిరాకీ ఉన్న వస్తువులు। అదే విధంగా అరేబియా నుంచి పళ్ళు, అత్తర్లు ఇవన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా గిరాకీ ఉన్న వస్తువులు। తర్వాత అన్వేషణలు, దీని గురించి చూసినట్లయితే ఆఫ్రికా చుట్టి భారత్కు సముద్ర మార్గాన్ని కొనుక్కోవడానికి ప్రయత్నించిన వారు ఎవరు అంటే పోర్చుగీస్ వారు। ఆఫ్రికాను చుట్టి మన దేశానికి సముద్ర మార్గం కొనుక్కోవడానికి ఎవరు ప్రయత్నించారంటే పోర్చుగీస్ వారు ప్రయత్నించారు। ఇప్పుడు 1498 భారత్కు దారి కొనుక్కున్నది ఎవరు అంటే వాస్కో డి గామా। 1498 మన దేశానికి దారి సముద్ర మార్గాన్ని ఎవరు కొనుక్కున్నారంటే వాస్కో డి గామా। ఈయన వాస్కోడి గామా పోర్చుగీస్ రాజు కోసం పనిచేయడం జరిగింది। అదేవిధంగా అట్లాంటిక్ దాటడం ద్వారా భారత్ చేరుకోవచ్చని ఎవరు ప్రయత్నం చేశారు అంటే స్పెయిన్. అట్లాంటిక్ సముద్రాన్ని దాటి భారత్ చేరుకోవచ్చు అని ఎవరు ప్రయత్నించారంటే స్పెయిన్ ప్రయత్నించింది। 1492 మధ్య అమెరికాకు దారి ఎవరు కనుక్కున్నారు అంటే కొలంబస్. 1492 మధ్య అమెరికాకు దారి ఎవరు కనుక్కున్నారంటే కొలంబస్ కనుక్కున్నాడు। ప్రజెంట్ ఈయన కనుక్కున్న ప్రాంతము ఇప్పుడు ఉన్న వెస్ట్ ఇండీస్ దీవులు। ఈయన స్పెయిన్ రాణి కోసం పనిచేయడం జరిగింది తర్వాత అమెరికాలో యూరప్ వలస ప్రాంతాలు, ఈ ప్రాంతానికి సంబంధించి కొలంబస్, అనే ఆయన అమెరికాని కనుక్కున్నాడు। అమెరికా మూలవాసులను నేటికి స్థానిక ఇండియన్లు అంటారు। అమెరికాలో ఉన్న మూలవాసులను నేటికి కూడా ఏమంటారు అంటే స్థానిక ఇండియన్లు అని పిలవడం జరుగుతుంది। వీరు సహృదయ ఆదివాసీ ప్రజలు। ఈ యొక్క కొలంబస్ కొనుక్కున్న అమెరికా అంటే ఈ యొక్క వెస్ట్ ఇండీస్ దీవుల్లో ఉన్న ఈ అమెరికా ప్రజలు సహృదయ ఆదివాసీ ప్రజలు। తర్వాత కార్టేజ్, ఈ కార్టేజ్ స్పెయిన్ యోధుడు, కార్టేజ్ అనే ఆయన స్పెయిన్ యోధుడు। మెక్సికోను దోచుకోవడానికి అతటి వారిని హతమార్చడానికి ఒక బృందానికి నాయకత్వం వహించాడు ఈ కార్టేజ్। తర్వాత ఫిజారో, ఈ ఫిజారో అనే ఆయన పెరూను జయించి దోచుకున్నాడు। తర్వాత లాటిన్ అమెరికా, ఈ లాటిన్ అమెరికా గురించి చూసినట్లయితే 1500 ఈ మధ్యకాలంలో దక్షిణ మధ్య అమెరికాలో అధిక భాగము స్పెయిను, పోర్చుగల్ ఆధీనంలోకి వచ్చింది। ఇప్పుడు 1500 ఈ సంవత్సరాల మధ్యకాలంలో దక్షిణ మధ్య అమెరికాలో అధిక భాగం స్పెయిన్ ఆధీనంలోకి, పోర్చుగల్ ఆధీనంలోకి రావడం జరిగింది। ఇక్కడ ఈ భాషలు లాటిన్ నుండే పుట్టాయి, ఏవి
స్పెయిన్ భాషలు పోర్చుగీస్ భాషలు అంటే స్పెయిన్ పోర్చుగీస్ దేశాలను లాటిన్ అమెరికా దేశాలుగా కూడా వ్యవహరిస్తారు ఎందుకంటే ఈ స్పెయిన్ భాషలు లాటిన్ అమెరికా నుండే పుట్టాయి స్పెయిన్ పోర్చుగీస్ వీరి భాషలు అనేవి లాటిన్ అమెరికా నుంచి పుట్టాయి కాబట్టి స్పెయిన్ పోర్చుగీస్ దేశాలను లాటిన్ అమెరికా దేశాలుగా వ్యవహరిస్తారు అమెరికా స్థానిక ప్రజలు దీని గురించి చూసినట్లయితే వలస స్పానిష్ పోర్చుగీస్ ప్రజలు అమెరికా స్థానిక ప్రజలు ఎవరు అంటే వలస వచ్చిన స్పానిష్ పోర్చుగీస్ ప్రజలు వారితో పాటు ఆఫ్రికా బానిసలు అమెరికా స్థానిక ప్రజలు ఎవరు అంటే వలస వచ్చిన స్పానిష్ పోర్చుగీస్ ప్రజలు అంటే స్పానిష్ ప్రజలు పోర్చుగీస్ ప్రజలు తర్వాత ఆఫ్రికా బానిసల వారసులు వీరందరూ కూడా అమెరికా స్థానిక ప్రజలు అధిక సంఖ్యకులు ఇందులో ఇండియన్లను ఆఫ్రికన్లను పెళ్లి చేసుకున్న యూరోపియన్సే ఇందులో ఎక్కువ మంది ఇండియన్స్ని ఆఫ్రికన్స్ని వీళ్ళిద్దరిని కూడా పెళ్లి చేసుకున్న యూరోపియన్స్ ఎక్కువ మంది తర్వాత స్పెయిన్ పాలిట దేశాలలో అధికారం అంతా కూడా సుప్రీం కౌన్సిల్దే అంటే స్పెయిన్ ఏ ప్రాంతాలను అయితే పరిపాలన చేస్తుందో అమెరికాలో స్పెయిన్ పరిపాలించే దేశాల అధికారం అంతా కూడా ఎవరిది అంటే సుప్రీం కౌన్సిల్ది ఈ సుప్రీం కౌన్సిల్ అనేది ఎక్కడుంది అంటే మాడ్రిడ్లో కేంద్రీకృతమై ఉంది సుప్రీం కౌన్సిల్ మాడ్రిడ్లో ఉంది తర్వాత ఇక్కడ హాసియండా అంటాం హాసియండా అంటే ఎవరు అంటే అమెరికాలో స్థిరపడిన స్పెయిన్ భూస్వాములు హాసియండాస్ వారి యొక్క భూములనే హాసియండాస్ అంటారు అమెరికాలో స్థిరపడిన స్పెయిన్ భూస్వాముల భూములనే హాసియండాస్ అంటారు ఇవి వేల ఎకరాల విస్తీర్ణంతో ఉంటాయి వేల ఎకరాల విస్తీర్ణంతో ఉంటాయి తర్వాత విప్లవ తిరుగుబాట్లు ఈ విప్లవ తిరుగుబాట్లు గురించి చూసినట్లయితే సైమన్ బొలివర్ ఈ సైమన్ బొలివర్ అనే ఆయన గురించి చూసినట్లయితే ఈయన 1816-1826 మధ్యకాలంలో స్పెయిన్పై విప్లవ సైన్యానికి నాయకత్వం వహించాడు ఈ స్పెయిన్పై విప్లవానికి నాయకత్వం వహించింది ఎవరు 1816-1826 మధ్యకాలంలో అంటే సైమన్ బొలివర్ ఈయనకి ఎవరు మద్దతు ఇచ్చారు సైమన్ బొలివర్కి మద్దతు ఇచ్చింది ఎవరు అంటే నల్లజాతీయులు ఆ నల్లజాతి బానిసలు చిన్న రైతులు వీరు మద్దతు ఇవ్వడం జరిగింది ఈ యొక్క విప్లవం వల్ల వెనిజులాను విముక్తి చేశాడు సైమన్ బొలివర్ అంటే వెనిజులా ఈ స్పెయిన్ నుంచి విముక్తి పొందింది సైమన్ బొలివర్ నాయకత్వంలో జరిగిన విప్లవం వల్ల వెనిజులాను విముక్తి చెందింది నెక్స్ట్ శాన్ మార్టిన్ ఈ శాన్ మార్టిన్ ఈయన మరో విప్లవ నాయకుడు 1817 నాటికి పెరు చిలి అర్జెంటీనా ఈ మూడు ప్రాంతాలు కూడా విముక్తి పొందాయి శాన్ మార్టిన్ కృషి వల్ల 1817 నాటికి పెరు చిలి అర్జెంటీనా ఈ మూడు ప్రాంతాలు కూడా విముక్తి పొందాయి పెరు ఈ పెరులోనే మచుపిచ్చు అనే స్థలం ఉంది ఇది ఇన్కాలు ఆరాధించే స్థలం ఈ మచుపిచ్చు అనేది ఇన్కాలు ఆరాధనా స్థలం ఎక్కడుంది అంటే పెరులో ఉంది తర్వాత 1822 బ్రెజిల్ అనేది స్వతంత్రం పొందింది 1822లో ఈ బ్రెజిల్ పోర్చుగీస్ యొక్క వలస ప్రాంతం పోర్చుగీస్ వలస ప్రాంతం అయినప్పుడు పోర్చుగీస్ నుండి స్వాతంత్రం ఎప్పుడు పొందింది బ్రెజిల్ అంటే 1822లో స్వాతంత్రం అనేది పొందింది తర్వాత జేమ్స్ మొన్రో ఈ జేమ్స్ మొన్రో అమెరికా అధ్యక్షుడు మొన్రో సిద్ధాంతాన్ని తయారు చేశాడు ఈ సిద్ధాంతం ప్రకారం అమెరికాలో యూరప్ దేశాలు వలసలు ఏర్పరచకూడదు మొన్రో సిద్ధాంతం ప్రకారం అమెరికాలో యూరప్ దేశాలు అనేవి వలసలు ఏర్పాటు చేసుకోకూడదు అమెరికా కూడా ఇతర ప్రాంతాలలో వలసలు ఏర్పరచదు అని ప్రకటన చేయడం జరిగింది జేమ్స్ మొన్రో సిద్ధాంతంలో ఏం ప్రకటన చేశాడంటే అమెరికాలో యూరప్ దేశాలు వలసలు ఏర్పరచుకోకూడదు అదేవిధంగా అమెరికా కూడా ఇతర దేశాల్లో వలసలు అనేవి ఏర్పరచదు అని ప్రకటన చేయడం జరిగింది 1823లో మొన్రో ఉపన్యాసంలో అమెరికా ప్రయోజనాలు హక్కులు సిద్ధాంతంగా చాటే సమయం వచ్చింది యూరప్ దేశాలు వీటిని వలస ప్రాంతాలుగా చేసుకోవడానికి ప్రయత్నించరాదు ఇది మొన్రో ఉపన్యాసంలో ఒక పంక్తి అన్నమాట ఈ యొక్క మొన్రో సిద్ధాంతాన్ని సమర్థించిన దేశం ఏది అంటే బ్రిటన్ మొన్రో సిద్ధాంతాన్ని సమర్థించిన దేశం ఏది అంటే బ్రిటన్
ఇది లాటిన్ అమెరికా సంబంధించి. తర్వాత ఆసియాలో యూరప్ దేశాల వలస పాలన. ఆసియా ప్రాంతంలో యూరప్ దేశాల వలస పాలన గురించి చూసినట్లయితే 16వ శతాబ్దంలో హిందూ మహాసముద్రంపై సముద్ర సామ్రాజ్యం స్థాపించింది పోర్చుగల్. 16వ శతాబ్దంలో హిందూ మహాసముద్రం మీద సముద్ర సామ్రాజ్యాన్ని ఎవరు స్థాపించారు అంటే పోర్చుగల్ స్థాపించింది. నెక్స్ట్ డచ్ వారు. ఈ డచ్ వారని ఎవరు అంటామంటే హాలండ్ దేశంలో ఉన్న ప్రజలను డచ్ వారు అంటాం. హాలండ్ దేశంలో ఉన్న ప్రజలు ఏమంటాం అంటే డచ్ వారు అంటాం. ఇక్కడ ఇండోనేషియా ఓడరేవుపై రాజకీయ నియంత్రణ సాధించింది. హాలండ్ అనేది ఇండోనేషియా ఓడరేవు మీద రాజకీయ నియంత్రణ సాధించింది. తర్వాత డచ్కి విలువైన హారమని తెలిపే దీవులు కూడా ఉన్నాయి. ఆ దీవులు ఏంటి అంటే బోర్నియో, సుమత్రా, జావా, ఇండోనేషియా. ఈ నాలుగు దీవుల్ని కూడా ఏమంటాం అంటే డచ్కి విలువైన హారం అని పేర్కొంటూ జరుగుతుంది. ఎక్కడ బోర్నియో, సుమత్రా, జావా, ఇండోనేషియా దీవుల్ని ఏమంటారంటే డచ్కి విలువైన హారం అని పేర్కొంటారు. తర్వాత ఈ ఇండోనేషియా 1800లో డచ్ ప్రభుత్వం నేరుగా పరిపాలన చేసింది ఇండోనేషియాని. 1800 సంవత్సరంలో ఇండోనేషియాని డచ్ ప్రభుత్వమే నేరుగా పాలన అనేది చేసింది. ప్రస్తుతం ఈ యొక్క హాలండ్ ఏమంటున్నామంటే నెదర్లాండ్స్ అని పిలుస్తున్నాం. ప్రస్తుత హాలండ్ పేరేంటి అంటే నెదర్లాండ్స్. తర్వాత మన దేశంతో పాటు స్వాతంత్రం పొందిన దేశం కూడా ఇండోనేషియా. మన దేశంతో పాటు స్వాతంత్రం పొందిన దేశం ఏది అంటే ఇండోనేషియా. భారతదేశంలో బ్రిటిష్ పాలనకు పునాది ఎప్పుడు అంటే 1757 బెంగాల్పై ఇంగ్లాండ్ రాజకీయ నియంత్రణ సాధించడం ద్వారా భారతదేశంలో బ్రిటిష్ పరిపాలనకు పునాది పడింది. భారతదేశంలో బ్రిటిష్ పరిపాలనకు ఎప్పుడు పునాది పడింది అంటే 1757లో బెంగాల్పై ఇంగ్లాండ్ రాజకీయ నియంత్రణ సాధించడం ద్వారా పునాది పడింది. తర్వాత చైనా. ఈ చైనా చూసినట్లయితే ప్రపంచంలో అధిక జనాభా గల దేశం ఏది అంటే చైనా. మకావో రేవు పట్టణం. ఐరోపా వారిని వ్యాపారానికి అనుమతించిన చైనాలో రేవు పట్టణం పేరేంటి అంటే మకావో. ఐరోపా వారిని వ్యాపారానికి అనుమతించిన చైనాలో రేవు పట్టణం పేరేంటి అంటే మకావో రేవు పట్టణం. తర్వాత నల్లమంద యుద్ధాలు. ఈ నల్లమంద యుద్ధాలు చైనాకు ఇంగ్లాండ్కు మధ్య జరిగాయి. నల్లమంద యుద్ధాలు ఎవరికి జరిగాయి అంటే చైనాకు ఇంగ్లాండ్కు. ఇందులో ఇంగ్లాండ్ అనేది విజయం సాధించింది. ఈ నల్లమంద యుద్ధాలు ఎప్పుడు జరిగాయి అంటే 1840-1842 మధ్యకాలంలో నల్లమంద యుద్ధాలు జరిగాయి. తర్వాత ఏ ఒక్క దేశానికి పూర్తిగా వలస ప్రాంతంగా లేని దేశం ఏది అంటే చైనా. కాబట్టి దీన్ని ఏమంటామంటే అర్ధ వలస ప్రాంతం అని పేర్కొంటూ ఉంటారు. ఎందుకు పేర్కొంటారు అంటే ఏ ఒక్క దేశానికి పూర్తిగా వలస ప్రాంతంగా చైనా అనేది లేదు. కాబట్టి దీనిని అర్ధ వలస ప్రాంతం అంటారు చైనాని. పాశ్చాత్య దేశాలు చైనా నుండి దిగుమతి చేసుకున్న వస్తువులు ఏంటి అని ఆలోచిస్తే పట్టు తేయాకు. పాశ్చాత్య దేశాలు చైనా నుంచి దిగుమతి చేసుకున్న ముఖ్యమైన వస్తువులు ఏంటి అంటే పట్టు తేయాకు. చైనాలో పాశ్చాత్య దేశాలు అమ్మడానికి ప్రయత్నించిన ఉత్పత్తి ఏది అంటే నల్లమందు. చైనాలో పాశ్చాత్య దేశాలు అమ్మడానికి ప్రయత్నించిన ఉత్పత్తి ఏది అంటే నల్లమందు. చైనాలో వ్యాపారాన్ని ప్రభావితం చేయడానికి ప్రయత్నించిన ఆసియా దేశం జపాన్. చైనాలో వ్యాపారాన్ని ప్రభావితం చేయడానికి ప్రయత్నించిన ఆసియా దేశం ఏది అంటే జపాన్. తర్వాత ఆఫ్రికాలో వలసవాదం. ఈ ఆఫ్రికాని ఏమంటామంటే చీకటి ఖండం అంటారు. ఈ ఖండం గురించి చూసినట్లయితే ఈ ఖండం గురించి లోపల ప్రాంతాల గురించి తక్కువ సమాచారం తెలియడం వల్ల చీకటి ఖండంగా పేరొచ్చింది. ఆఫ్రికా ఖండం గురించి లోపలి ప్రాంతాల గురించి తక్కువ సమాచారం తెలియడం వల్ల చీకటి ఖండం అని పేర్కొనడం జరిగింది. ఈ ఖండ తీర ప్రాంతాలలో సన్నటి పట్టి మినహాయిస్తే ఎత్తైన పీఠభూమిగా ఉంది. ఆఫ్రికా ఖండం అనేది తీర ప్రాంతాలలో సన్నటి పట్టి మినహాయిస్తే ఎత్తైన పీఠభూమిగా ఉంది. దక్షిణ మధ్య ఆఫ్రికా భూభాగ పటాలు ఎవరు తయారు చేశారు అంటే డేవిడ్ లివింగ్స్టన్, హెచ్ఎం స్టాన్లీ. వీళ్ళిద్దరూ కూడా బెల్జియం తరపున వచ్చి
దక్షిణ మధ్య ఆఫ్రికా భూభాగ పటాలు తయారు చేశారు. తర్వాత మధ్య ప్రాంత సరస్సులు నైలు నది జన్మస్థలం గురించి ఎవరు పేర్కొన్నారు అంటే రిచర్డ్ బర్టన్, జాన్ స్పిక్, జేమ్స్ గ్రాంట్. రిచర్డ్ బర్టన్, జాన్ స్పిక్, జేమ్స్ గ్రాంట్ వీరు 1850-1860 ఈ కాలంలో నైలు నది జన్మస్థలం గురించి గుర్తించారు. తర్వాత మధ్య ప్రాంతంలో ఉన్న సరస్సులను కూడా గుర్తించడం జరిగింది. ఎవరు అంటే రిచర్డ్ బర్టన్, జాన్ స్పిక్, జేమ్స్ గ్రాంట్. వీరు నైలు నది ఆరంభం నుంచి ప్రవాహ మార్గాన్ని, నైజర్ కాంగో జాంబేజీ నదుల ప్రవాహాన్ని, ఆఫ్రికా వనరులని గుర్తించడం జరిగింది. ఎవరు గుర్తించారంటే రిచర్డ్ బర్టన్, జాన్ స్పిక్, జేమ్స్ గ్రాంట్. నైలు నది ఆరంభం నుంచి ప్రవాహ మార్గాన్ని, నైజర్ కాంగో జాంబేజీ నదుల ప్రవాహాన్ని, ఆఫ్రికా వనరులను గుర్తించడం జరిగింది. 1870 ఈ 1870లో ఆఫ్రికాకై ఉరుకులాట మొదలైంది. అంటే అర్థం ఏంటి అంటే ఆఫ్రికా మీద ఆధిపత్యం చెలాయించడానికి యూరప్ దేశాల ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇప్పుడు 1870లో ఆఫ్రికాకై ఉరుకులాట ఇప్పుడు మొదలైంది అంటే 1870లో ఏంటి ఆఫ్రికాపై ఉరుకులాట అంటే ఆఫ్రికా మీద ఆధిపత్యం చెలాయించడానికి ఐరోపా దేశాల ప్రయత్నాలు. తర్వాత యూరప్ సైన్యాన్ని ఓడించిన ఏకైక యూరోపేతర సామ్రాజ్యం ఇది ఆఫ్రికాలో ఉంది. దాని పేరు ఇథియోపియా. ఈ ఇథియోపియా అనేది యూరప్ సైన్యాన్ని ఓడించిన ఏకైక యూరోపేతర సామ్రాజ్యం. ఈ యూరప్ వలస ప్రాంతంలో లేని దేశం ఇది. ఇథియోపియా అనేది యూరప్ యొక్క వలస ప్రాంతంలో లేని దేశం. తర్వాత కాంగో. ఈ కాంగో స్టాన్లీని రహస్యంగా పంపించిన బెల్జియం రాజు ఎవరు అంటే లియోపోల్డ్ టూ. ఈ లియోపోల్డ్ టూ అనే ఆయన స్టాన్లీని ఆఫ్రికాకి రహస్యంగా పంపించాడు. స్టాన్లీ కటంగా రాజును చంపి ఆ రాజ్యాన్ని బెల్జియానికి జోడించాడు. స్టాన్లీ ఏం చేశాడంటే కటంగా రాజును చంపి ఆ రాజ్యాన్ని బెల్జియంకి జోడించాడు. 1882కి లియోపోల్డ్ టూ రాజ్యం ఆఫ్రికాలో 23 లక్షల కిలోమీటర్ల మేర విస్తరించింది. ఇప్పటికీ 1882కి లియోపోల్డ్ టూ రాజ్యం ఆఫ్రికాలో 23 లక్షల కిలోమీటర్ల మేర విస్తరించింది. ఇది బెల్జియం కంటే 75 రెట్లు ఎక్కువ. బెల్జియం కంటే 75 రెట్లు ఎక్కువ. దీనిని కాంగో రాజ్యంగా వ్యవహరించేవారు. కాంగో రాజ్యంగా వ్యవహరించడం జరిగింది. ఈ యొక్క కాంగో రాజ్యాన్ని ఏనుగు దంతాలు, రబ్బరు కోసం ఉపయోగించుకునేవారు. ఈ యొక్క లియోపోల్డ్ టూ కాంగో రాజ్యాన్ని దేనికి ఉపయోగించుకునేవాడు లియోపోల్డ్ టూ అంటే ఏనుగు దంతాలు, రబ్బరు కోసం ఉపయోగించుకోవడం జరిగింది. తర్వాత దక్షిణాఫ్రికా. ఈ దక్షిణాఫ్రికా సంబంధించి గుడ్ హోప్ అగ్రంలో ఇంగ్లాండ్ అనేది వ్యాపార కేంద్రాన్ని స్థాపించింది. దక్షిణాఫ్రికాలో గుడ్ హోప్ అగ్రంలో ఇంగ్లాండు వ్యాపార కేంద్రాన్ని స్థాపించింది. ఎందుకు స్థాపించింది అంటే ఆసియా వైపు వెళుతున్న ఓడల్లో ఆహార సరఫరా నింపడానికి, నావికులు విశ్రాంతి తీసుకోవడానికి ఈ యొక్క వ్యాపార కేంద్రం అనేది ఇంగ్లాండ్ స్థాపించడం జరిగింది. ఇక్కడ నెక్స్ట్ బోయర్లు అంటాం. బోయర్లు అంటే ఎవరంటే గుడ్ హోప్ ప్రాంతంలో స్థానికులతో పోరాటం జరిపిన డచ్ రైతులు. గుడ్ హోప్ ప్రాంతంలో స్థానికులతో పోరాటం జరిపిన డచ్ రైతులు ఏమంటామంటే బోయర్లు అంటారు. తర్వాత 1902 దక్షిణాఫ్రికా అన్ని ప్రాంతాలను దక్షిణాఫ్రికా సమాఖ్యగా బ్రిటిష్ ఏకీకరణ చేసింది. 1902లో దక్షిణాఫ్రికా అన్ని ప్రాంతాలను, దక్షిణాఫ్రికాలో ఉన్న అన్ని ప్రాంతాలను దక్షిణాఫ్రికా సమాఖ్యగా ఎవరు ఏర్పాటు చేశారు అంటే బ్రిటిష్ అనేది ఏకీకరణ చేసింది. నెక్స్ట్ జాతి వివక్షత. ఇందులో శ్వేత జాతీయులు 75% ఉన్న నల్ల జాతీయుల మీద, 5% ఉన్న భారతీయుల మీద చూపే వివక్షతనే జాతి వివక్షత అంటారు. జాతి వివక్షత అంటే ఏంటి అంటే శ్వేత జాతీయులు 75% ఉన్న నల్ల జాతీయుల మీద, 5% ఉన్న భారతీయుల మీద చూపే వివక్షతనే జాతి వివక్షత అంటారు. 1994లో దీనిని అంతమొందించారు. జాతి వివక్షతను ఆఫ్రికాలో ఎప్పుడు అంతమొందించారు అంటే 1994లో
అంతమొందించడం జరిగింది. ఎవరు అంతమొందించారు అంటే ఆఫ్రికా ప్రజలే అంతమొందించారు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.